హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రంజని తెలుగు వ్లాగ్స్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇంతవరకు ఇన్స్టాల్ ఫాలో అవ్వకపోతే ఇన్స్టాల్ ఇంకో డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయన్నమాట, అంటే వ్లాగ్స్ అనేవి చాలా తక్కువగా తీసేదాన్ని, అండ్ ఇక్కడి నుంచి అయితే చాలా రెగ్యులర్గా తీస్తున్నాను. సో హాల్ వీడియోస్ అంతగా ఎవరికి నచ్చట్లేదని అర్థమైంది. అండ్ నేనైతే లైఫ్ స్టైల్కి వచ్చాను వైజాగ్లో. సో నేను నాకు ట్రావెల్ ట్రిప్ ఉందని చెప్పాను కదా, సో ట్రావెలింగ్ పర్పస్ కోసం నేను అంటే కొంచెం కంఫర్ట్ వేర్ తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో మరి జగ్గింగ్ ఉంది నా దగ్గర, సో దానికి బెస్ట్ టీషర్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో జీన్స్ అలాంటివి ఏంటంటే మనకి అన్కంఫర్టబుల్గా ఉంటాయి, సో క్యారీ చేయలేము అనమాట. సో ఎక్కువ వెయిటింగ్ టైం అది ఉన్నప్పుడు అస్సలు క్యారీ చేయలేము. సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే లేడీస్కి జగ్గింగ్స్ అండ్ టీషర్ట్స్ అనేవి చాలా బెటర్ అనమాట. అండ్ వింటర్ కాబట్టి మనం మంచి హుడీ వేసేసుకుంటే సరిపోతుంది, అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో నేను అలాగే కొన్ని టీషర్ట్స్ అయితే పర్చేస్ చేశాను లైఫ్ స్టైల్లో, అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో. సో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్. అండ్ అలాగే గ్లాసెస్ కూడా చూశానండి, చాలా చాలా బాగున్నాయి. నేను పెట్టుకున్నవైతే ఐడి బ్రాండ్, సో ఐడిలో ఫస్ట్ టైం చూడడం అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి తెలుసుకోవాలనుకుంటే, బట్ ఇది నాకు అంటే నేను బ్రాండ్ చూడలేదు, బట్ నాకైతే పెట్టగానే ఏది బాగుంటుందని చూశాను. గ్లాసెస్ చాలా రేర్గా సెట్ అవుతాయి, బట్ ఇదైతే అసలు నాకు ఎంత బాగా నచ్చిందో వెంటనే పర్చేస్ చేయాలనిపించింది, బట్ చూద్దామనేసి స్కిప్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే స్కిన్ మెడ్కి వెళ్ళానండి, అండ్ చాలా స్కిన్ అయితే చాలా డిఫరెన్స్ అనేది తెలిసింది. సో సెషన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను జస్ట్ గ్లో అప్ సెషన్కే వస్తున్నాను. సో ఈ గ్లో అప్ సెషన్స్ వల్ల మనకి స్కిన్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో మీరు ప్యాంపరింగ్లా అంటే స్కిన్ ప్యాంపరింగ్ లాగా మీరు అప్పుడప్పుడు వచ్చి చేయించుకోవచ్చు, 2 మంత్స్ కన్నా చేయించుకోవచ్చు, 3 మంత్స్ కన్నా చేయించుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ 1 మంత్ అయ్యిందిగా వచ్చాను, బికాజ్ నాకు ట్రిప్ పర్పస్ కోసం. సో మామూలుగా అయితే సో ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత చేయించుకుందాం అనుకున్నాను, బట్ చేయించుకుందా స్టిల్ చాలా చాలా బాగుంటుందండి. అండ్ దట్ మన కేర్ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో నార్మల్గా అయినా అదే కేర్, ఇది దీని తర్వాత కూడా అదే కేర్ అనమాట. సో ఏంటి అంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి, లిక్విడ్స్ ఎక్కువ మనం తీసుకోవాలన్నమాట. ఎక్కువ అంటే మరి ఏమంటారు, మజ్జిగలు ఎక్కువ తాగాలి, పెరుగు ఎక్కువ తినాలి. సో స్కిన్కి చాలా మంచిది కర్డ్ అనేది. చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ట్రై చేయండి. కర్డ్ విత్ షుగర్ అయితే నేను డైలీ నాకు చాలా తినేదాన్ని, చాలా బాగుంది తిన్న తర్వాత కూడా. సో అలాగని దీనివల్ల బాగుంది అని నేను మాత్రం చెప్పను. మనం దీంతో పాటు స్కిన్ ప్యాంపరింగ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ ఎలా అయితే యూజ్ చేస్తామో డైలీ, అండ్ అంతేకాకుండా వీక్లీ 2 టైమ్స్ మన దగ్గర ఉన్న ఏమైనా ప్యాక్స్ ఉంటాయి కదా, ట్యాన్ ప్యాక్స్, అవి కూడా యూజ్ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ దట్ నేను నారి మేకోవర్స్కి వచ్చాను. సో బెస్ట్ ట్రిప్ కాబట్టి ఇది, మంచిగా నెయిల్స్ కూడా చేయించుకోవాలి, ఎందుకంటే అస్మాన్ నెయిల్స్ అంటే షేప్ చేసుకొని అంత పని ఉండదు కదా. సో ఫస్ట్ టైం అయితే నేను పెట్టించుకుంటున్నాను. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా 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 బాగా నచ్చింది, 100% ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నెయిల్ ఎక్స్టెన్షన్కి వెళ్ళే ముందు చాలామంది కొంచెం భయపడతారు, ఎలా ఉంటుందో ఏంటో, పెయిన్ వస్తుందేమో అని. సో అలా ఏమి ఉండదండి, నార్మల్గానే ఉంటుంది. అండ్ చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది పెట్టించుకోవాలండి. అంటే నా ఇదైతే నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేవి 3 వీక్స్ వరకు ఉంటే, అంటే మన మెయింటెనెన్స్ బట్టి ఎక్కువ వాటర్లో అంటే లైక్ కిన్నెలు తోమడం, బట్టలు వాష్ చేయడం ఇలాంటివి ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా గ్లౌజెస్ అలా యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో ఎక్కువ ఉంటే కనుక అప్పుడప్పుడు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్క ఫింగర్ది. సో మిగతా అదంతా బాగుంటుంది అనమాట, షైనింగ్ అనేది అంతా బాగుంటుంది. ఎక్కువ స్పూన్స్తో తింటే కనుక ఇంకా షైనింగ్ అనేది అలానే ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. సో మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది సెట్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు సజెషన్ తీసుకోవచ్చు. నాకైతే స్క్వేర్ సెట్ అయిందండి. అండ్ నేను నెయిల్స్ అనేవి లైట్ కలర్స్కి వెళ్ళాను, బికాజ్ ఆల్ అవుట్ఫిట్స్కి నాకు బెస్ట్ కలర్ అనిపించింది. సో అవుట్ఫిట్ బట్టి మనం ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు, బట్ నేను అలా అవ్వదు కాబట్టి నేను లైట్ కలర్ చూస్ చేసుకున్నాను. సో అది కూడా ట్రిప్లో మనకి అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అయ్యేలాగా అదే బెస్ట్. అది కూడా సిల్వర్ గ్లిట్టర్ యూజ్ చేశారు. సో చాలా పర్ఫెక్ట్గా తను కూడా చాలా ఓపిక్గా చేసిందండి.
సో చాలా బాగా అనిపించింది. అంత ఇంట్రెస్ట్గా అంత కాన్షియస్గా నెయిల్స్ చేయడం, ఎగ్జాక్ట్ షేప్ అనేది. సో నారి మేకోవర్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో కావాలంటే మీరు ఫాలో అవ్వచ్చు. చాలా అప్డేట్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు నెయిల్స్వి. అండ్ చాలా చాలా లేట్ అయింది, లాస్ట్ లెంత్ నేనే అనుకుంటా, బట్ చాలా ఓపిక్గా చేశారు. ఆల్మోస్ట్ 8:30 అవుతుందన్నమాట. సో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా నచ్చే, నాకు కానీ సో మా హస్బెండ్కి కానీ చాలా బాగా నచ్చాయి అన్నమాట. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ స్కిన్మెడ్ గురించి కూడా చెప్పాను కదా, స్కిన్మెడ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నా నెయిల్స్ కూడా మీకు లాస్ట్లో ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. సో మీకు ఎలా అనిపించింది నా నెయిల్స్ అనేవి కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం లెంత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టించుకున్నాను అనిపించింది, కొంచెం తగ్గించుకుంటే బాగున్నా అనిపించింది. సో ఆల్మోస్ట్ 1.5 అవర్ పైనే పట్టేసిందండి నాకు, 2 హ్యాండ్స్కి కదా. సో బట్ చాలా నీట్గా, ఎక్కడైనా చిన్నది ఏదైనా చెప్పినా తను ఎక్కడా కూడా చిరాకు పడకుండా చాలా బాగా చేసింది. అండ్ పర్ఫెక్ట్ కలర్ అండ్ పర్ఫెక్ట్ షేప్, పర్ఫెక్ట్ నెయిల్ పెయింట్, అన్నీ బాగున్నాయి. ఆర్ట్ అవ్వచ్చు అన్నీ కూడా. సో మీకు అక్కడ ఎన్ని కలర్స్ కావాలన్నా అన్నీ ఉంటాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకొని లైక్ ఏదైనా గూగుల్లో చూసిన పిక్చర్స్ కానీ ఏదైనా సరే ఆల్ డిజైన్స్ వాళ్ళు పెడతారు. సో వాళ్ళ డీటెయిల్స్ పెడతాను మీకు అండ్ స్కిన్ మేడ్ డీటెయిల్స్ పెడతాను. సో ఫాలో అవ్వండి, వాళ్ళ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఫైనలీ లుక్ అయితే ఇది ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.